వెల్కమ్ టు టీ షార్ట్ నేను మీ ఫనీశ్వర్ సార్ సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీస్ మై డియర్ ఫ్రెండ్స్ మనం తెలంగాణ భూ సంస్కరణలు ఉన్నటువంటి టాపిక్ గురించి చూసాం గత ఎపిసోడ్లో హైదరాబాద్ రాష్ట్రంలో కౌలుని ఎలా తీసుకునేటువంటి వారు కౌలు పరిమాణం ఎంత ఉండేది కౌలు చట్టాలు ఎంత ఉండేటువంటి చూసాం అందులో మూడు రకాలైనటువంటి కౌలు విధానాల గురించి మనం డిస్కస్ చేశాం సో బేతాయి అంటే పంటలో కొంత భాగం ఇచ్చేటువంటి దాన్ని చూసాం స్థిర కౌలును చూసాం అదేవిధంగా చూసినట్లయితే సర్ఫే కాస్ అంటే ఈ మూడు రకాలైనటువంటి వాటిని చూసాం నేడు అంటే ఈ ఎపిసోడ్లో మనం రాజకీయ అంశాలను పరిశీలిస్తున్నాం ఇప్పటివరకు అంటే ఇంతవరకు మనకు అయిపోయినట్టు ఏంటంటే వ్యవస్థాపూరక అంశాలు అయిపోయాయి ఇక రెండో టాపిక్ ఏంటంటే రాజకీయ అంశాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అంటే తెలంగాణలో రాజకీయ అంశాలంటే భూ సంస్కరణలకు రాజకీయ అంశాలు కారణమయ్యాయా తెలంగాణలో రాజకీయ అంశాలను ఆధారంగా చేసుకొని రైతులు ఏమైనా తిరుగుబాటు చేయడం కానీ భూములకు సంబంధించి ఏదైనా సంస్కరణలు జరిగినటువంటి అంశాలు ఉన్నాయో చూద్దాం ఇందులో ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటయ్యా అంటే గాంధీజీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఇచ్చారయ్యా అంటే పంతొమ్మిది వందల పదహైదులో ఇచ్చారు నైన్టీన్ ఫిఫ్టీన్లో మహాత్మా గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అదేంటయ్యా అంటే రాజకీయ జీవితం ఖచ్చితంగా రైతాంగంతోనే పోరాటం చేస్తున్నారు నైన్టీన్ ఫిఫ్టీన్లో ఆయన ఎప్పుడైతే సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకి వచ్చారో ఫస్ట్ రైతాంగ ఉద్యమాల్లోనే పాలు పంచుకుంటున్నారు రైతాంగ ఉద్యమంలోనే పార్టిసిపేట్ చేశారు ఆ ఫస్ట్ ఉద్యమమే చంపారన్ సత్యాగ్రహ చంపారన్ ఉద్యమం అండి చెంప మీకు తెలిసి ఉంటుంది మొట్టమొదట మహాత్మా గాంధీ చేసింది ఏందయ్యా అంటే చంపారన్ సత్యాగ్రహ ఇన్ తర్వాత చూసినట్లయితే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కరాచీ కాంగ్రెస్ సభలో జమీందారు రద్దు చెయ్యాలి జమీందారీ రద్దును చెయ్యాలని పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో కరాచీ కాంగ్రెస్ సభలో జమీందారీ వ్యవస్థను రద్దు చేయాలని తీర్మానించడం జరిగిందండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిసారిగా ఎప్పుడు జమీందారీ వ్యవస్థను రద్దు చేయాలని తీర్మానించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో కరాచీ సెషన్లో కరాచీ కాంగ్రెస్ సభలో జమీందారీ వ్యవస్థను రద్దు చేయాలన్నటువంటి నిర్ణయాన్ని సో తీసుకున్న తీర్మానం చేయడం అన్నటువంటి జరిగింది ఇకపోతే పంతొమ్మిది వందల నలభై ఆరు ఎన్నికల మేనిఫెస్టులో కూడా అంటే పంతొమ్మిది వందల నలభై ఆరులో మధ్యంతర ఎన్నికలు జరిగాయి సో ఈ పంతొమ్మిది వందల నలభై ఆరు ఎన్నికల మేనిఫెస్టులో కూడా మధ్యవర్తుల తొలగింపు హామీ ఇవ్వడం అన్నటువంటి జరిగిందండి అంటే ఆనాటి మన పా మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వారు మన జాతీయ నాయకులందరూ కూడా మేనిఫెస్లో ఏమన్నారయ్యా అంటే అధికారంలోనికి వస్తే మధ్యవర్తులను తొలగిస్తామన్నటువంటి హామీని కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ మనం తీర్చుకున్నాలంటే రాజకీయ కారణాల్లో చూసినట్లయితే మొట్టమొదటిసారిగా జమీందారీ వ్యవస్థ ఎక్కడి నుంచి అంటే జమీందారీ వ్యవస్థకు రద్దు ఎక్కడ నుంచి డిమాండ్ స్టార్ట్ అయిందయ్యా అంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి కరాచి సెషన్లో అధికారికంగా నిర్ణయించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఆరు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మధ్యవర్తులను తొలగిస్తామని హామీ ఇవ్వడం అన్నటువంటిది జరిగింది ఇక ఇండిపెండెన్స్ ఆఫ్టర్ స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రాంతరం జైపూర్ కాంగ్రెస్ మహాసభలో జేపీ కుమారప్ప గారి అధ్యక్షతన వ్యవసాయ సంస్కరణల కమిటీ అని ఒక కమిటీ నియమించడం జరిగిందండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్స్ అడిగారండి జేసి కుమారప్ప కమిటీ సి మై డియర్ ఫ్రెండ్స్ స్వతంత్రం వచ్చిన తర్వాత వ్యవసాయ సంస్కరణల మీద వేయబడినటువంటి మొదటి కమిటీ ఏదయ్యా అంటే కుమారప్ప జేసీ కుమారప్ప కమిటీ సో స్వతంత్ర అనంతరము జైపూర్ కాంగ్రెస్ మహాసభలో జేసీ కుమారప్ప అధ్యక్షతన వ్యవసాయ సంస్కరణల మీద ఏర్పాటు చేయబడిసారు ఒక కమిటీని ఆ కమిటీ నిజాం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని గుర్తించకపోవటం వల్ల అంటే ఆనాడు చూసినట్లయితే నిజాం ప్రభుత్వం కాంగ్రెస్ని గుర్తించలేదు కాంగ్రెస్ని హైదరాబాద్ రాష్ట్రంలోనికి రానివ్వలేదు కొద్ది రోజులు బ్యాన్ కూడా పెట్టింది హైదరాబాద్ రాష్ట్రం మీరంతా అది హిస్టరీలో చదువుకుంటారు ఎలా పెట్టింది అన్నటువంటిది ఇక నిజాం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని గుర్తించకపోవడమే కాక పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు ప్రత్యాన్వయంగా ఆర్య సమాజ్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో తెలంగాణ పూజలలో చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది ఆర్య సమాజ్ అన్నటువంటి సమాజం అంటే ఎప్పుడైతే కాంగ్రెస్ని వాళ్ళు గుర్తించలేదు నిజాం వాళ్ళు ఇక్కడ ఆ ప్లేస్లో దానికి ప్రత్యేకంగా కా అంటే ఉంటే ఇన్స్టడ్ ఆఫ్ కాంగ్రెస్కి బదులుగా ఇక్కడ ఆర్య సమాజ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు ఈ ఆర్య సమాజ్ వాళ్ళు ఏం చేశారంటే నైన్టీన్ ట్వంటీ వన్ వరకు కూడా తెలంగాణలో పూజల్లో చైతన్యం తీసుకురావడం అది ఇది రకరకాల ప్రయత్నాలు చేశారండి అయితే నలభై ఎనిమిది తర్వాత అయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మీకు అందరికీ తెలిసి ఉంటుంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తర్వాత కాంగ్రెస్ ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రంలో అధికారంలోనికి రావడం అన్నటువంటిది జరిగింది ఆఫ్టర్ ఆపరేషన్ పోలో ఎక్సెట్రా ఎక్సెట్రా నలభై ఎనిమిది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అన్నటువంటిది ఇక్కడ అధికారం రావడం వల్ల అధికారంలోనికి రాగానే భూ సంస్కరణల చట్టాలను రూపొందించడంలో అమలు చేయడంలో కొంత పాత్రను పోషించింది అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము భూ సంస్కరణల మీద దృష్టి సారించింది అని మనకు అర్థమవుతుందండి ఇక ఏం చేసింది ఆ సంస్కరణలు అన్నటువంటి చూద్దాం ఇక రాజకీయ కారణాల్లో మొట్టమొదటిగా మనం చెప్పుకుంటే ఏంటంటే కాంగ్రెస్ దృష్టి సారించడం ఇకపోతే తెలంగాణ నెగిటివిటీ అని మనం చెప్పుకోవడంలో తెలంగాణ చూసినట్లయితే రైతాంగ పోరాటాలు లేదా రైతాంగ ఉద్యమాలు అన్నటువంటి కూడా ప్రముఖ పాత్ర పోషించాయి వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసింది ఇక్కడ మనము తెలంగాణ పోరాటం గురించి చూస్తే అసలు తెలంగాణలో పోరాటం ఎందుకు జరిగిందయ్యా అంటే అగెనిస్ట్ ఆఫ్ ది ఫ్యూడల్ సిస్టమ్ భూస్వామ్య వ్యవస్థకు పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ భూభాగంలో ఈ గడ్డలో జరిగిందండి ఈ గడ్డలో ఎందుకు రైతులు తిరగబడాల్సి వచ్చింది ఎవరి మీద తిరగబడ్డారు భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తిరగబడ్డం జరిగింది దానికోసమే దుక్కేవాడిదే భూమి భూమి కోసం తిరగబడ్డారు రైతులు ఇక పంతొమ్మిది వందల ఇరవైలో చూసినట్లయితే విసునూరు దేశముకు వ్యతిరేకంగా ముస్లిం రైతులు ముస్లిం సోదరులు అక్కడ ఒక రైతాంగ పోరాటాన్ని నిర్వర్తించే నిర్వహించడం అన్నటువంటి జరిగింది పంతొమ్మిది వందల ఇరవైలో విష్ణూర్ దేశ్ముఖ్ వ్యతిరేకంగా ముస్లిం రైతులు పోరాటం చేశారు అదేవిధంగా ఖమ్మంలో జరిగినటువంటి మహాసభలో జాగీర్దార్లను దేశ్ముఖ్లకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతాంగ పోరాటం చేయాలని తీర్మానించడము జరిగిందండి ఇక వామపక్షవాదులని మనం ఎవరైతే చెప్తున్నామో అంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా వామపక్షాలు ఈ వామపక్ష భావజాలంతో ఉండేటువంటి తెలంగాణ యువతతో కలిసి దోపిడీ దగా చేయబడినటువంటి తెలంగాణ యువతతో కలిసి వామపక్షవాదులంతా కూడా దీని అంటే ఖమ్మంలో జరిగినటువంటి ఒక మహాసభ జరుగుతుంది ఈ ఖమ్మంలో జరిగినటువంటి మహాసభలో జాగిర్దారులకు దేశ్ముఖులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులందరూ సాయుధ పోరాటం నిర్వర్తించాలా నిర్వహించాలా అన్నటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు ఏ సభలో ఖమ్మంలో జరిగినటువంటి సభలో తీసుకున్నారు ఇక భారత రైతాంగ పోరాటంలో తెలంగాణ పశ్చిమ బెంగాల్ రైతాంగ పోరాటానికి విప్లవాత్మకమైనటువంటివని కొందరు భావిస్తున్నారంటే పశ్చిమ బెంగాల్లో నక్సల్ భరిలో ఒక పోరాటం వచ్చింది అదే నక్సలిజంగా కన్వర్ట్ అయ్యింది తెలంగాణలో కూడా అదేవిధంగా భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది సో విప్లవానికి కారణమని కొందరు భావించడం జరుగుతూ ఉందండి అయితే తెలంగాణ పోరాటం ఒక్కటే విప్లవాత్మకమైందని మరికొందరు భావిస్తున్నారు వాస్తవానికి పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి పోరాటం కూడా విప్లవాత్మకమైంది రెండు కూడా విప్లవాత్మక పోరాటం అని భావించేటువంటి చరిత్రకారులు ఉన్నారు పశ్చిమ బెంగాల్ కన్నా తెలంగాణ పోరాటం ఒక్కటే విప్లవాత్మకమైంది అని భావించేటువంటి వారు కూడా ఉన్నారు అయితే వాస్తవం ఏంటంటే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో సో నిజాం నిరంకుశకు వ్యతిరేకంగానే తెలంగాణలో సాయుధ పోరాటం అన్నటువంటిది జరిగింది మరి ఈ పోరాటంలో రజకారులు నిజాం పోలీసు సాయుధ దాడులను తిప్పికొట్టడానికే గుర్తుపెట్టుకోండి బాగా అసలు వాస్తవానికి తెలంగాణలో ఇంత ఉద్రిక్తంగా రైతాంగ పోరాటాలు జరగడానికి కారణం ఏంటంటే రజాకార్స్ వాస్తవానికి రజాకారులు నిజాం పోలీస్ సాయుధ బలగాలండి అంటే నిజాం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒకనొక పోలీసులని చెప్పవచ్చును సాయుధ సాయుధ బలగాలు ఈ రజాకారుల చేతనే రైతులను కొట్టించడము రైతులను వేధించడము అన్నటువంటిది ఆనాడు జరిగింది కాబట్టే వీరు రజాకారులకు వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేకంగా అంటే మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నిజాం పోలీసు సాయుధ దాడువులను తిప్పికొట్టడానికే పదివేల మంది గ్రామ దళంగా ఏర్పడి సో పదివేల గ్రామ దళ సభ్యులు సాయుధ బలాలుగా ఏర్పడి తెలంగాణలో సాయుధ పోరాటాన్ని నిర్వర్తించారు మొదటగా ఇదండి జరిగింది అసలు తెలంగాణలో పదివేల గ్రామాల్లో ఉండేటువంటి యువకులందరూ కలిసి ఒక చోట పోగై సో దాదాపుగా ప్రతి గ్రామం నుంచి కొంతమంది వచ్చి దాదాపుగా పదివేల మంది ఇక్కడికి వచ్చి సో వాళ్ళంతా ఒక ఫా ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఒక ఉద్యమం చేశారు అంటే కారణం ఏంటంటే రజాకారుల దోపిడీ తెలంగాణ ప్రభుత్వంలో ఉండేటువంటి నిజాం అడ్మినిస్ట్రేషన్లో ఉండేటువంటి నిరంకుశత్వం అంటే నిజాం పా నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా నిజాం పోలీస్ సాయుధ దాడులను తిప్పికొట్టడానికి తెలంగాణలోని గ్రామంలోని యువతంతా కూడా సాయుధ పోరాటానికి రావడం అన్నటువంటిది జరిగింది ఇక చూస్తే సుమారు మూడు వేల గ్రామాలలో గ్రామ సభ్యులు సో ఏర్పాటు చేసి అంటే ప్రతి గ్రామంలో పదివేల మంది మొత్తం గ్రామ దళాలుగా ఏర్పడ్డారు గ్రామ సభ్యులుగా మూడు వేల గ్రామాల్లో నుంచి గ్రామ సభలను ఏర్పాటు చేసి నిజాంకు విశ్వాస పాత్రులైనటువంటి జాగిరదారులు దేశముఖులు ఎవరైతే ఉన్నారో వారిని గ్రామాల నుంచి వెళ్ళగొట్టేటువంటి కార్యక్రమం మొదలుపెట్టారండి వీళ్ళంతా ఏం చేశారయ్యా అంటే మూడు వేల గ్రామాల్లో నుంచి యువకులందరూ వచ్చి ఒక పదివేల మందితో కలిసి గ్రామ దళంగా ఏర్పడ్డారండి ఈ ఏర్పడి వీళ్ళ అజెండా ఏంటి ఎవరైతే నిజాం ప్రభువుకు విశ్వాసపాత్రంగా ఉన్నారో అలాంటి జమీందారులను అలాంటి జాగిర్లను అలాంటి జాగీర్దార్లను అలాంటి దేశ్ముఖులను గ్రామాల నుంచి వెళ్ళగొట్టి వారి ద్వారా పది లక్షల ఎకరాల భూమిని తీసుకొని లేనటువంటి రైతులకు పునఃపంపిణీ చేయాలి ఆ విధంగా పునఃస్ చేశారు అంటే మొదటి దశలో మనం చూసినట్లయితే మూడు వేల గ్రామాల నుంచి పదివేల మంది గ్రామ దళంగా ఏర్పడి పదివేల మంది ఎవరై అంటే తెలంగాణలో ధగా కాబడినటువంటి యువత ధగా కాబడినటువంటి రైతు అని చెప్పవచ్చు సో దగా పడినటువంటి కౌలుదారని చెప్పొచ్చు వీళ్ళంతా కలిసి ఒక గ్రామ దళంగా ఏర్పడి మొదటి టార్గెట్ ఏం చేశారు నిజాంకి ఎవరైతే విశ్వాసపాత్రంగా ఉన్నారో నిజాంకి ఎవరైతే సాయం చేస్తున్నారో అలాంటి వారిని అలాంటి జాగీర్దార్లను అలాంటి దేశముక్లను అలాంటి కర్ణాలను అలాంటి భూస్వాములను గ్రామ గ్రామంలో నుంచి తరిమేసి వాళ్ళని గ్రామంలో నుంచి వెళ్ళగొట్టి వారి ఆధీనంలో ఉండేటువంటి భూమిని లాక్కోవాలి అలా పది లక్షల ఎకరాల భూమిని లాక్కొని పునఃపంపిణీ చేయడం అన్నటువంటిది తెలంగాణ రాష్ట్రంలో జరిగింది ఇకపోతే వెట్టి చాకిరి వడ్డీ వ్యాపారం సో నాగుల పద్ధతి అంటారు తెలంగాణ రాష్ట్రంలో ఈ వడ్డీ వ్యాపారం కొన్ని నిర్బంధ వసూళ్లు కూడా ఉండేటువంటివి వీటన్నింటినీ కూడా రద్దు చేస్తూ ఈ ప్రాంతంలో సుమారుగా వీరిపైన కూడా వెదురు తిరగడం అని అంటే వెట్టి చాకిరీ ఉండేటువంటిది మేం వెట్టి చాకిరీ చెయ్యము ఎలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా భూస్వాముల ఇంటికి కానీ గ్రా దేశ్ముఖుల ఇంటికి కానీ సర్దేశ్ముఖుల ఇంటికి కానీ దేశాయల ఇంటికి కానీ వెట్టి చాకిరీ చెయ్యకూడదు ఇక వడ్డీ వ్యాపారం ఇష్టం వచ్చినట్లుగా ఎవరైనా వడ్డీ వ్యాపారం చేస్తే ఈ గ్రామ దళాలు వారి మీద తిరగబడేటువంటివి అంటే దాన్ని కూడా రూపుమాపడం అన్నటువంటిది సో రద్దు చేయడం అన్నటువంటిది జరిగింది ఇక పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల వరకు వీరు గ్రామాలలో రైతు కమిటీలుగా ఏర్పడి కొన్ని గ్రామాలు అంటే దాదాపుగా మూడు వేల గ్రామాలలో ఇలా సాయుధ పోరాటం చేయడం అన్నటువంటిది జరిగింది ఈ రైతు కమిటీలంతా కూడా ఆనాడు యువకుల చేతులనే దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే పన్నెండు నెలల నుంచి పద్దెనిమిది నెలల కాలంలో రన్ చేసినట్లుగా జరుగుతుంది అయితే పోలీస్ చర్య అన్నటువంటి రావడం పోలీస్ చర్య తర్వాత సాయుధ పోరాటం అవసరం లేదని కమ్యూనిస్టులు వారి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టుల యొక్క ప్రభావాన్ని తగ్గించగలిగింది అంటే ఎప్పుడైతే పోలీస్ యాక్షన్ ద్వారా నిజాం అంతమైపోయాడో ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తుందనేటువంటి విషయం కాంగ్రెస్ చెప్పుకుంటూ వచ్చింది ఆనాడు వామపక్షాలు కూడా చూసినట్లయితే ఇప్పుడు నిజాం నిరంకుశత్వం లేదు కాబట్టి మనం సాయుధ పోరాటం చేయాల్సినటువంటి అవసరం లేదు ప్రజాయితంగా ఎన్నికల పద్ధతిలో మనం ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నాం కాబట్టి కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు మనకి న్యాయం చేస్తాయి అన్నటువంటి విషయాన్ని నమ్మిన తర్వాత కాంగ్రెస్ ఆ నమ్మకాన్ని కలిగించడంలో సక్సెస్ అయింది కమ్యూనిస్టుల యొక్క ప్రభావం తగ్గుతూ వచ్చింది ఇక అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఒకవైపు భూ సంస్కరణల చట్టాన్ని ప్రవేశపెడుతూ రైతాంగ పోరాటాలను అనగదొక్కడం అన్నటువంటిది జరిగింది అంటే కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ఆనాడు నిజాంలాగా నిరంకుశత్వం లేదు కాబట్టి మీకు మేము భూ సంస్కరణలను తీసుకొచ్చి భూమిని పంచిస్తామని ఒక వైపు ఒకవైపు ఏమో భూ సంస్కరణల కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ మరోవైపు రైతాంగ పోరాటం చేస్తుండేటువంటి వారిని అన్నింటినీ కూడా వారిని అందరినీ కూడా అనగతొక్కి ఆ రైతాంగ ఉద్యమాలను లేకుండా చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇక తెలంగాణ ప్రాంతంలోని రైతాంగ పోరాటాల ఫలితంగా అంటే రైతులు కష్టపడ్డారు తిరగబడ్డారు ఈ పోరాటాల ఫలితంగా అతి స్వల్ప కాలంలోనే హైదరాబాద్ రాష్ట్రంలో విప్లవాత్మకమైనటువంటి భూ సంస్కరణలు చేపట్టడం జరిగింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం విప్లవాత్మకమైనటువంటి భూ సంస్కరణలు తీసుకొచ్చింది దీనికి ప్రధాన కారణాల్లో చెప్పుకోవాల్సింది ఏందయ్యా అంటే తెలంగాణ ప్రాంతంలో రైతాంగ పోరాటం యొక్క ఫలితంగానే అని చెప్పొచ్చు చాలా కారణాలు ఉన్నాయి ఇందులో ప్రధాన కారణం అంటే తెలంగాణ ప్రాంతంలో రైతాంగం చేసినటువంటి పోరాటాలు ఈ రైతాంగం చేసినటువంటి పోరాటాల యొక్క ఇంపాక్టు ఇమ్మీడియట్ ఇంపాక్టే భూ సంస్కరణలు చేయడం అన్నటువంటిది జరిగింది ఇది తెలంగాణలో జరిగినటువంటి అంశం ఇదైతే సో మొదటి దఫా భూ సంస్కరణలను మనం చూసినట్లయితే మొదటి దఫా భూ సంస్కరణల్లో ఎలాంటి చట్టాలు చేశారు ఏమేమి ఉన్నాయి అన్నటువంటి దాన్ని చూద్దాం సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ ఫేస్ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్స్ మొదటి దఫా భూ సంస్కరణల చట్టాలు భారతదేశం అంతా మనం తీసుకున్నట్లయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నియమించబడినటువంటి కుమారప్ప కమిటీ చేసినటువంటి సిఫార్సులకు అనుగుణంగానే సో భూ సంస్కరణ చట్టాలు చేయబడ్డాయి గుర్తుపెట్టుకోండి అమ్మా భారతదేశంలో అమలైనటువంటి భూ సంస్కరణలు ఎవరి ఎవరి రికమెండేషన్స్ ఎవరి సిఫార్సుల ద్వారా అమలయ్యాయ్యా అంటే కుమారప్ప కమిటీ సో మనం చూసినట్లయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వ్యవసాయ సంస్కరణల కమిటీ కుమారప్ప కమిటీ ఇచ్చినటువంటి నివేదికను అనుసరించి మొదటి వ్యవసాయ సంస్కరణల కమిటీ కుమారప్ప అధ్యక్షతన వేశారు ఆ కమిటీ నలభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భూ సంస్కరణలకు సంబంధించినటువంటి చట్టాలను సిఫార్సులను చేయడం జరిగింది ప్రభుత్వం కూడా వాటిని అమలు చేసింది ఆ సిఫార్సు ఏమేమి ఉన్నాయి అయ్యా కుమారప్ప కమిటీలో ఏమేమి ఉన్నాయి అంటే వాటి గురించి ఒక్కసారి మనం చూద్దాం కుమారప్ప కమిటీ సిఫార్సు చూసినట్లయితే నెంబర్ వన్ మధ్యవర్తుల తొలగింపు చట్టాలు సో కుమారప్ప ఏం చేశారయ్యా అంటే భారతదేశంలో ఈ పరిస్థితి రావడానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితి రావడానికి బ్రిటిష్ ప్రభుత్వం వారు అనుసరించినటువంటి మధ్యవర్తుల విధానము కాబట్టి ముందుగా వ్యవసాయ రంగము బాగుపడాలి సో ఆర్థికంగా మనం లాభపడాలి రైతాంగం బాగుపడాలి అంటే మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటయ్యా అంటే మధ్యవర్తులను తొలగించాలి సో కంప్లీట్గా ఆయన ఏం చేశారా అంటే మధ్యవర్తల తొలగింపు చట్టం అన్నారు ఎస్ ఇండియన్ గవర్నమెంట్ యాక్సెప్టెడ్ ఇట్ దీన్ని కూడా ఇంప్ ఇండియన్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడం అన్నటువంటి జరిగింది ఇక రెండవది చూసినట్లయితే కౌలు సంస్కరణల చట్టాలు కౌలు విషయంలో మనం పన్నెండు సంవత్సరాలు అనుకుంటున్నాం ఆ సంస్కరణలు తీసుకురావాలి మరి అంతకుముందు భారుచ కమిటీ ఇచ్చింది ఆరు సంవత్సరాల్లో కౌలు సరిపోతుంది అని ఆరు సంవత్సరాలు కౌలు చేస్తే సరిపోతుంది సొంత భూమిని ఇవ్వచ్చు ఇక్కడ మళ్ళీ కుమారప్ప గారు కూడా ఏం చెప్తున్నారు కౌలు సంస్కరణల చట్టాలను చేయాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా మనం కౌలు సంస్కరణలకు చట్టాన్ని తీసుకురావాలి చట్టం లేదు కాబట్టి నోటికొచ్చినట్టుగా మనం మాట్లాడడం చెల్లదు కాబట్టి చట్టం అయితేనే దానికి ఒక రూపం ఉంటుంది కాబట్టి కౌలు సంస్కరణలో చట్టం తీసుకురావాలని కుమారప్ప పేర్కొనడం జరిగింది ఇకపోతే కమతాల గరిష్ట పరిమితిని నిర్ణయించడానికి కూడా చట్టాన్ని తీసుకువచ్చాడు మరి కమతాల గరిష్ట పరిమితి ఎంత ఉండాలి ఒక్కొక్కరి కాడ ఎంత కమతం ఉండాలంటే గరిష్ట పరిమితి అంటే మ్యాక్సిమం సీలింగ్ అంటారు ఒక్కొక్కరికి ఎంత కమత మాక్సిమం సీలింగ్ ఉండాలన్నటువంటి దాని మీద కూడా ప్రభుత్వం చట్టం చెయ్యాలి చట్టం అవుతేనే బాగుంటుంది అని పేర్కొన్నటువంటి వారు ఎవరయ్యా అంటే కుమారప్ప కమిటీ అంటున్నారు ఇక కమతాల సేకరణ విషయంలో అంటే పర్టికులర్గా తెలంగాణలో అమలుతో భారత భూ సంస్కరణల పరిధి ఈ భాగంలో వస్తుందంటే ఇక్కడ మనం చూసినట్లయితే భూ సంస్కరణలు జరపడానికి ముందు ఎక్కువగా ఉండేటువంటి భూ వాడి దగ్గర నుంచి కమతాలను స్వీకరించాలా సేకరణ జరగాల తీసుకోవాలా ఎక్కువగా ఉండేటువంటి దాని దగ్గర ఎక్కువగా ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాటి నుంచి ప్రభుత్వం భూమిని లాక్కోవాలని కూడా కుమారప్ప కమిటీ చెప్పడం అన్నటువంటి జరిగింది ఇక చూస్తే నిజాం రాజ్యం తెలంగాణ రాష్ట్రంతో పాటు ప్రస్తుత మహారాష్ట్రాల కొంత భాగం కర్ణాటక రాష్ట్రంలో ఉండేటువంటి సరిహద్దుల్లో కూడా ఆనాడు విస్తరించి ఉండింది మనం అందుకే చెప్పిన ప్రతిసారి కూడా హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అనే చెప్పడం అన్నటువంటి జరుగుతుంది ఎందుకంటే ఆనాడు నిజాం ప్రభుత్వం ఇప్పుడు ఉండేటువంటి తెలంగాణ ఒక్కటే కాదు మహారాష్ట్రలో కొంత ఉండేటువంటిది కర్ణాటక రాష్ట్రంలో సరిహద్దుల్లో కొంత ఉండేటువంటిది ఇక మొదట్లో నిజాం స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు ఇది మనకు తెలిసిందే తర్వాత జరిగినటువంటి రజకారుల పోరాటము కమ్యూనిస్టుల పోరాటం వల్ల సో సైనిక చర్య అన్నటువంటిది అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ ఏడున ఆపరేషన్ పోలో సైనిక చర్య ద్వారా నిజాం రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రం అన్నటువంటిది నిజాం రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రంగా పిలువబడేటువంటి రాష్ట్రం కంప్లీట్గా భారతదేశంలో విలీనమైంది అదంతా మీకు తెలిసింది జస్ట్ నేను మీకు ఒక గుర్తు చేయడం ఏంటంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్త్ సో విలీనం అన్నటువంటిది జరిగింది ఇకపోతే పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో అటు నుంచి తెలుగు మాట్లాడేటువంటి రాయలసీమ ఆంధ్ర ప్రాంతము ఇక్కడ కూడా మనం తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణలో తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మూడు ప్రాంతాలన్నీ కలిసి యాభై మూడులో చూసినట్లయితే సో ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది అవతరించడం అన్నటువంటిది జరిగింది సో ఆంధ్రప్రదేశ్ ఇక ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది అవతరించిన తర్వాత వీటి పరిస్థితి ఏంటి చట్టాలు ఏంటి అన్నటువంటిది చూద్దాం ఇక్కడ ఈ అంశంలో అంటే భూ సంస్కరణల అంశంలో తెలంగాణ ప్రాంతానికి వేరుగా చట్టాలు ఉన్నాయి ఆంధ్ర ప్రాంతానికి వేరుగా చట్టాలు ఉన్నాయి ఈ రెండు చట్టాల్లో కొన్ని సందర్భాలలో పోలికలు ఉన్నాయి కొన్ని సందర్భాలలో భేదాలు కూడా ఉన్నాయి అంటే కొన్ని సందర్భాల్లో రెండిట్లో సేమ్ చట్టం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి వాటిని మనం ఏమంటున్నాం పోలికలు అంటున్నాం కొన్ని కొన్ని సందర్భాలలో భేదాలు కూడా ఉన్నాయి అంటే ఫజలాలీ కమిషను నివేదిక ఇస్తూ భాషా ప్రయుక్త రాష్ట్రాల కారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది అన్నటువంటిది నిర్వి నిర్విధాంశం అంటే ఎవరు కూడా వివాదం చేయాల్సినటువంటిది నిర్వివాదాంశం అంటున్నాం తెలంగాణ రాష్ట్రంలో భూ సంస్కరణల సౌలభ్యం కొరకు హైదరాబాద్ రాష్ట్రంలో భూ సంస్కరణలను ఉమ్మడి రాష్ట్రంలోని భూ సంస్కరణలను రెండు రకాలుగా వర్గీకరించారు అంటే ఇక్కడ మనం వర్గీకరణ చూస్తున్నాం వర్గీకరణ ఏమైందయ్యా అంటే మొదట అంటే తెలంగాణ రాష్ట్రంలో భూ సంస్కరణల సౌలభ్యం కొరకు ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంతో పోల్చినప్పుడు తెలంగాణలో భూ సంస్కరణల అంశంలో సో సాయుధ పోరాటం అన్నటువంటిది జరిగింది ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం పంతొమ్మిది వందల ఇరవై మునుసూరు జమీందారు అన్నటువంటిది విషయంలో నుంచి ఖమ్మంలో తీసుకున్నటువంటి డెఫి సో నిర్ణయాల వరకు ఆంధ్రలో ఇంతగా వ్యతిరేకత రాలేదు ఆంధ్రలో ఇంతగా భూస్వాముల మీద వ్యతిరేకత అనేది జరగలేదు సో మరి అందుకోసమే తెలంగాణ భూ సంస్కరణల సౌలభ్యం కొరకు హైదరాబాద్ రాష్ట్రంలోని భూ సంస్కరణల చట్టాన్ని ఇందులో ఇంప్లిమెంట్ చేయడం ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కూడా భూ సంస్కరణలు చేశారు కాబట్టి వీటిని రెండు రకాలుగా వర్గీకరిస్తున్నారు అందులో మొదటిది ఏంటంటే హైదరాబాద్ రాష్ట్ర భూ సంస్కరణలు అంటున్నారు ఇందులో అంటే రెండు కలిసినప్పుడు ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో భూ సంస్కరణలు చేశారు కదా అయితే మనకు ప్రధానంగా అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే హైదరాబాద్ రాష్ట్రంలో జరిగినటువంటి భూ సంస్కరణలే అంటే గతంలో మనం చూసినట్లయితే ఉమ్మడి రాష్ట్రంలో చూసినట్లయితే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఈ చాప్టర్ చెప్పేటప్పుడు రెండు ప్రాంతాల యొక్క చట్టాలను మనం క్షుణ్ణంగా చదివేవాళ్ళం ఎందుకంటే అప్పుడు ఉమ్మడి కాబట్టి ఆంధ్ర ప్రాంతం చట్టాలు హైదరాబాద్ రాష్ట్ర చట్టాలు కూడా రెండు జరిగేది కానీ ఇప్పుడు విడిపోయిన తర్వాత చూస్తే అధికంగా ఎగ్జామ్నర్ కాన్సన్ట్రేట్ చేసేది మనం ఎగ్జామ్లో బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నటువంటిది కూడా హైదరాబాదు ప్రాంతంలో జరిగినటువంటి భూ సంస్కరణలు అంటే మన రాష్ట్రంలో జరిగినటువంటి భూ సంస్కరణలకే మనం ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తున్నాం మన రాష్ట్రంలో జరిగినటువంటి భూ సంస్కరణల్లో చూసినట్లయితే మొట్టమొదటిది అంటే హైదరాబాదు రాష్ట్రంలో జరిగినటువంటి భూ సంస్కరణల్లో మొట్టమొదట మనం చర్చించాల్సినటువంటి అంశం ఏంటయ్యా అంటే మధ్యవర్తుల తొలగింపు చర్యలు సో మరి నైన్టీన్ ఫార్టీ సిక్స్లో మడ్రాస్లో అంటే ఇండియాలో చూసినట్లయితే మడ్రాస్ గవర్నమెంట్లో ఫస్ట్ జమీందారీ సిస్టమ్ అంటే సో మధ్యవర్తులను తొలగించేటువంటి కార్యక్రమం అనేటువంటి జరిగింది మనం మన రాష్ట్ర విషయానికి వస్తే ఇక్కడ చూసినట్లయితే మధ్యవర్తుల తొలగింపు చట్టాలు కూడా చేశారు తెలంగాణ రాష్ట్రంలో మధ్యవంత మధ్యవర్తుల తొలగింపు కొరకు చేసిన మొదటి చట్టం ఏదయ్యా అంటే జాగిర్దారి చట్టం నైన్టీన్ ఫార్టీ నైన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోనే ఇమ్మీడియట్గా ఆనాటి ప్రభుత్వాలు జాగీర్దారులను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించాయి దాన్నే మనం ఏమంటున్నాం జాగిర్దారీ అబాలిషన్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ అంటున్నాం అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే ప్రజాప్రభుత్వం ఏర్పడితే తెలంగాణలో ఆ ప్రభుత్వం ఇమ్మీడియట్గా చేసిన పని ఏంటయ్యా అంటే జాగిర్దార వ్యవస్థను రద్దు చేసింది ఈ జాగిర్దారి వ్యవస్థ కూడా మధ్యవర్తుల తొలగింపులో భాగమే ఇక రెండోది చూసినట్లయితే ఇనాంధారి చట్టం దీన్ని ఫిఫ్టీ ఫైవ్లో చేసింది పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇనాందారి అంటే ఇక్కడ ఇనామదారీ చట్టం చేసినప్పుడు రెండు ప్రాంతాలు ఒకటై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఇనామదారీ చట్టం రెండింటికి కూడా వర్తిస్తుంటుంది రెండు ప్రాంతాల అయితే హైదరాబాద్ ఈనామదారి చట్టం వేరుగా ఉంటుంది ఆంధ్ర ప్రాంత ఇనాందారి చట్టం వేరుగా ఉంటుంది అభ్యర్థులు గమనించాల్సిన పాయింట్ ఇక ఈ ఈనామదారీ చట్టం తర్వాత కౌలు సంస్కరణల చట్టాలు ఉన్నాయి ఇవి నెక్స్ట్ ఎపిసోడ్లో చదువుదాం మరి ఈ ఎపిసోడ్లో మనం ఏం చేసామయ్యా ఏ ఇక్కడి నుంచి చూసామయ్యా అంటే రాజకీయ అంశాలను రాజకీయ కారణాలను క్షుణ్ణంగా చూస్తున్నాం ఇక రాజకీయ కారణాల్లో చూసినట్లయితే మొట్టమొదటిసారిగా ఈ జమీందారీ వ్యవస్థ రద్దు ఎక్కడ చేయాలి అంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి కరాచి సమావేశంలో భారతదేశం మొత్తం జమీందారీ వ్యవస్థను అంటే మధ్యవర్తులను తొలగించాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నారని చూస్తున్నాం ఇక పంతొమ్మిది వందల నలభై ఆరు ఎన్నికల మనీఫెస్లో చూసినట్లయితే మధ్యవర్తులను తొలగిస్తామని హామీ ఇవ్వడం అన్నటువంటి చూస్తున్నాం ఇక జైపూర్ కాంగ్రెస్ సభలో జేసి కుమారప్ప అధ్యక్షతన వ్యవసాయ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరిగింది పంతొమ్మిది వందల నలభై నాలుగు తర్వాత ఈ కమిటీ ఈ జేసి కుమారప్ప కమిటీ రైతాంగ పోరాటాలను ఉద్దేశించి భూ సంస్కరణలు చేయాలన్నటువంటి తీర్పిచ్చింది సో సిఫార్సు చేసింది ఆ కమిటీ సిఫార్సులనే మనం భూ సంస్కరణలుగా అమలు చేయడం అన్నటువంటిది జరిగింది ఇక చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అంటే నిజాం రాష్ట్రంలో కాంగ్రెస్ను వ్యతిరేకించడం కాంగ్రెస్కు ప్రత్యేకంగా ఆర్య సమాజ్ని ఏర్పాటు చేయడం ఈ ఆర్య సమాజ్ కొంత పూజలతో ప్రజలకు చైతన్యం తీసుకురావడము భూములు అన్నటువంటి జరిగింది అయితే భూ సంస్కరణలు అనేటివి మళ్ళీ కాంగ్రెస్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో భూ సంస్కరణలు అన్నటువంటివి చేపట్టడం జరిగింది ఇక తెలంగాణ ప్రాంతంలో రైతాంగ ఉద్యమాలు ఎందుకు చేశారు ఎలా చేశారు అన్నటువంటి దాన్ని కూడా మనం ఈ ఎపిసోడ్లో నేర్చుకున్నాం హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ఫ్యూడల్ సిస్టమ్కి వ్యతిరేకంగా అంటే భూస్వామ్య వర్గానికి వ్యతిరేకంగానే తెలంగాణ వాళ్ళు సాయుధ పోరాటం చేశారు కానీ ఇంకొక కారణం కాదు పంతొమ్మిది వందల ఇరవైలో మునుసూర్ దేశ్ముఖ్ మీద అక్కడ ఉండేటువంటి ముస్లిం రైతాంగం తిరగబడ్డం అన్నటువంటి దాన్ని కూడా మనం నేర్చుకున్నాం ఖమ్మంలో జరిగినటువంటి మహాసభలో జాగీర్దార్లను దేశ్ముఖ్లను ప్రభుత్వ వ్యతిరేకంగా అంటే ప్రభుత్వ వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసి వాళ్ళని తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం వీరు పశ్చిమ బెంగాల్ తరఫు పశ్చిమ బెంగాల్లోని నక్సల బరిలో వచ్చినటువంటి ఉద్యమం తరహానే తెలంగాణలో కూడా సాయుధ పోరాటానికే ఆనాటి యువకులు మొగ్గు చూపడం అన్నటువంటి జరిగింది ఇక చూస్తే పదివేల గ్రామ దళ సభ్యులుగా ఏర్పడి మూడు వేల గ్రామాల నుంచి యువత వచ్చి పదివేల మంది కలిసి ఒక గ్రామ సభ్యులుగా ఏర్పడి ఎవరైతే నైజాం నవాబుకు ఫేవర్గా ఉన్నారో అలాంటి భూస్వాములను గ్రామాల నుంచి వెళ్ళగొట్టి పది లక్షల ఎకరాల భూమిని తీసుకొని పునఃస్ పంపిణీ చేయాలన్నటువంటి లక్ష్యంగా పెట్టుకున్నారని చూసాం దాదాపుగా వీళ్ళంతా ఒక సంవత్సరం నుంచి సంవత్సరన్నర కాలంలో అనగా పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల కాలంలో నిర్బంధించి గ్రామ కమిటీలుగా ఏర్పాటు చేయడం అన్నటువంటి జరిగింది ఇక పోలీస్ చర్య ద్వారా ప్రజాయితంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం భూ సంస్కరణల చట్టాలను తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టబడింది పెట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విధంగా భూ సంస్కరణలను ప్రవేశపెడుతూ మరో విధంగా రైతాంగ పోరాటాలను పోరాటాన్ని అణిచివేసిందని చెప్పవచ్చు ఇక కమ్యూనిస్టులు కూడా ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ ప్రభావం కొంత తగ్గిపోయిందని మనం చెప్పవచ్చును కౌలు సంస్కరణలో వచ్చినటువంటి చట్టాలు ఏమైనా ఉన్నాయా ఈ కౌలు సంస్కరణలో వచ్చినటువంటి చట్టాల గురించి మనం ఇప్పుడు చర్చించాల్సినటువంటి అవసరం ఉంది దెన్ రైట్ ద హెడ్డింగ్ అండ్ నోట్ ద హెడ్డింగ్ కౌలు సంస్కరణల చట్టాలు హైదరాబాద్ కౌలు వ్యవసాయ భూముల చట్టం అని పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో హైదరాబాద్ హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఇందులో ఏముందయ్యా అంటే హైదరాబాద్ కౌలు వ్యవసాయ భూములు అంటే హైదరాబాద్ రాష్ట్రంలో కౌలు ఎలా ఉన్నాయి అంటే వ్యవసాయం చేసేటువంటి భూముల్లో కౌలుకు సంబంధించినటువంటి వ్యవసాయ భూములు ఎలా ఉన్నాయి ఆ వ్యవసాయ చట్టాలకు సంబంధించినటువంటి మార్పు చేర్పులు చేస్తూ పంతొమ్మిది వందల యాభైలో ఈ చట్టాన్ని తీసుకురావడం అన్నటువంటిది జరిగింది ఇక రెండు సంవత్సరాల తర్వాత అంటే హైదరాబాద్ కౌలు వ్యవసాయ భూముల చట్టం నైన్టీన్ ఫిఫ్టీ వచ్చిన తర్వాత హైదరాబాద్ ప్రివెన్షన్ యావియాక్షన్ ఆర్డినెన్స్ అని ఒక ఆర్డినెన్స్ని యాభై రెండులో తీసుకురావడం అన్నటువంటి జరిగింది దిస్ ఈజ్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఆఫ్టర్ దట్ మనం చూసినట్లయితే కమతాల గరిష్ట పరిమితి చట్టం అంటున్నారు దీన్ని పంతొమ్మిది వందల యాభై ఐదులో తీసుకురావాలని ప్రభుత్వం భావించింది అయితే ఈ చట్టము హైదరాబాద్ రాష్ట్రంలో అమలు నోచుకోలేదు వాస్తవంగా చెప్పాలంటే ఇది ఎక్కడ కూడా అమలు నోచుకోలేదు కమతాల గరిష్ట పరిమితి చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అంటున్నారండి అంటే ఒక రైతుకు కానీ ఒక భూస్వామికి కానీ ఒక యజమానికి కానీ ఎంత కమతాలు ఉండాలి ల్యాండ్ సీలింగ్ అంటున్నాం అంటే కమతాల గరిష్ట పరిమితి అంటే మ్యాక్సిమం ఎన్ని కమతాలు ఉండొచ్చు అన్నటువంటి దానికి ఒక పరిమితిని విధిస్తూ ల్యాండ్ సీలింగ్ని విధిస్తూ ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఐదులో ఒక చట్టాన్ని చేయడం అనింది అయితే ఆనాటి జమీందారులు కావచ్చు భూస్వాములు కావచ్చు జాగీర్దార్లు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ చట్టం అమలు కాకుండా అడ్డుపడ్డారు అందుకోసం ఈ చట్టం ఇది అమలు అవ్వలేదు ఇక ఉమ్మడి రాష్ట్రం విషయానికి వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ సంస్కరణలు జరిగాయి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి భూ సంవత్సరాలు గత క్లాస్లో మనం చెప్పుకున్నాం కొన్ని ఆంధ్ర ప్రాంతానికి జరిగాయి కొన్ని తెలంగాణ ప్రాంతానికి జరిగే కొన్నింటిని రెండింటి కలిపి కూడా చట్టం చేయబడినటువంటి సందర్భాలు కూడా మనకు కనపడుతున్నాయి అలాంటి చేయబడినటువంటి సందర్భాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఈనామ్ల రద్దు చట్టం అన్నటువంటి చట్టం వచ్చింది ఈ ఆంధ్రప్రదేశ్ ఈనాముల రద్దు చట్టాన్ని ఎప్పుడు చేస్తున్నారయ్యా అంటే నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఈ చట్టం కూడా హైకోర్టు కొట్టివేయడం అన్నటువంటి జరిగింది సో వాస్తవానికి చూసినట్లయితే ఈనాందారి చట్టం ఏదైతే ఉందో ఈనాందారి చట్టం వచ్చిందనే మనం చూస్తున్నాం అంటే ఇక్కడ మనం పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో ప్రభుత్వం వారు ఈనాందారీ చట్టాన్ని తీసుకురావడం అన్నటువంటి దాన్ని గమనించినాం ఆ తర్వాత చూసినట్లయితే ఈ ఈనాందారి చట్టాన్ని ప్రభుత్వం అరవై నాలుగులో కొట్టేయడం అన్నటువంటిది జరిగింది అంటే ఆనాటి హైకోర్టులు ఇక్కడ ఉండేటువంటి జమీందారులు భూస్వాములు అందరూ కూడా పోయి అంటే ఎవరైతే ఈనామదారులు ఉన్నారో ఈనామదారులందరూ కోర్టుకు పోయి కోర్టులో ఆ చట్టాన్ని కొట్టేసేటట్లుగా కోర్టు తీర్పును తీసుకురావడం అన్నటువంటి జరిగింది సో కోర్టు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఈనాం రద్దు చట్టం అన్నటువంటి చట్టాన్ని కొట్టివేయడం జరిగింది ఇక మళ్ళీ పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై ఒకటో సంవత్సరంలో భూ గరిష్ట పరిమితి చట్టం అన్నటువంటి చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది మళ్ళీ మనం చూసినట్లయితే నైన్టీన్ సిక్స్టీ వన్లో భూ గరిష్ట పరిమితి చట్టం అన్నటువంటి చట్టాన్ని తీసుకురావడం అన్నటువంటిది జరిగింది వాస్తవానికి ఫజల్ అలీ కమిషన్తో భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడిందన్న విషయము మనకందరికీ అవగతమైంది మరి ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే అటువైపు ఇటువైపు అంటే ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణలు అన్నీ కూడా రెండు రకాలుగా వర్గీకరిస్తున్నారని మనం చదువుకున్నాం సో అందులో చూసినట్లయితే హై హైదరాబాద్ రాష్ట్రంలో భూ సంస్కరణలు అవి మధ్యవర్తల తొలగింపు జా జాగీర్దారి రద్దు చట్టం తర్వాత చూసినట్లయితే ఈనాందారి చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఇక ఈ కవులు ప్రివెన్షన్ చూసినట్లయితే అందులో మనం మొట్టమొదట డిస్కస్ చేయాల్సిందాన్ని మధ్యవర్తుల తొలగింపు చట్టం అంటున్నాం సో మధ్యవర్తుల తొలగింపు చట్టాలు చేసినప్పుడు జాగీర్దారులు కూడా ప్రభుత్వానికి ప్రజలకు మధ్యవర్తులుగా వ్యవహరించేవారు అందుకోసమే మధ్యవర్తుల తొలగింపు విషయంలో హైదరాబాద్ రాష్ట్రంలో చూస్తే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో జాగిర్దారీ రద్దు చట్టం అన్నటువంటి చట్టం తీసుకురావడం అయింది జాగిర్దారీ రద్దు చట్టం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అనే చట్టం కూడా మధ్యవర్తులను తొలగించే చట్టమే ఎందుకనగా జాగిర్దారులు కూడా హైదరాబాద్ రాష్ట్రంలో మధ్యవర్తులుగా వ్యవహరించారు కాబట్టి ఆ జాగిర్దారులను తొలగించడానికి చేయబడినటువంటి చట్టం జాగిర్దారీ చట్టం కాబట్టి దీన్ని మనం మధ్యవర్తల తొలగింపు చట్టం అని కూడా చెప్పవచ్చును అయితే హైదరాబాద్ రాష్ట్రంలో పరిస్థితి చూస్తే సంస్థానాలపైన పోలీసు చర్యలు జరిగాయి ఆ పోలీసు చర్యల తర్వాత పాలనాధికారం అంతా కూడా భారత ప్రభుత్వానికి చెందినటువంటి మేజర్ జనరల్ చౌదరి యొక్క ఆధ్వర్యంలో ఉండింది సో అంటే కొద్ది రోజులంటే ఇక్కడ ప్రజాప్రభుత్వం ఏర్పడేంతవరకు అంటే ఆపరేషన్ పోలో జరిగిన తర్వాత ప్రజాప్రభుత్వాలు ఏర్పడేంత వరకు కొంతకాలము జనరల్ చౌదరి ఇక్కడ అడ్మినిస్ట్రేటర్గా వ్యవహరించడం అన్నటువంటి జరిగింది వీరి కాలంలో మేజర్ చౌదరి వ్యవసాయ అభివృద్ధికి సంబంధించినటువంటి ఆటంకాలు ఉండే భూస్వామ్య వ్యవస్థలను తొలగించి రైతులు అదేవిధంగా కౌలు భూ సమస్యలకు కౌలు భూస్వామ్య వ్యవస్థలకు సంబంధించినటువంటి అంశాలను చూసిన అంటే ఇక్కడ మనం క్లియర్గా గుర్తుపెట్టుకుంది ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది మేజర్ జనరల్ చౌదరి అన్నటువంటి వారు భూస్వామ్య వ్యవస్థలను తొలగించి రైతులకు అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించినటువంటి సూచనలు సలహాలు ఇవ్వడానికి హైదరాబాదు రాష్ట్రంలో వ్యవసాయ సంస్కరణల కమిటీ అన్నటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేశారండి ఏ కమిటీని ఏర్పాటు చేశారు హైదరాబాద్ రాష్ట్ర వ్యవసాయ సంస్కరణల కమిటీ హైదరాబాద్ ల్యాండ్ రీఫార్మ్స్ ఆర్ అగ్రికల్చర్ రిఫార్మ్స్ కమిటీ ఈ కమిటీ ఎవరేశారు జనరల్ చౌదరి వేశారు ఎవరి జనరల్ చౌదరి ఆనాడు హైదరాబాద్ పాలకుడుగా ఉన్నాడంటే భారత ప్రభుత్వ ప్రతినిధిగా హైదరాబాద్ పాలకుడిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ జనరల్ చౌదరి గారు ఇక్కడ ఉండేటువంటి కౌలు పరిస్థితులను వ్యవసాయ పరిస్థితులను కొంత మార్పు చేర్పులు చేయాలన్నటువంటి ఉద్దేశంతో సో కొన్ని తగిన సూచనలు ఇవ్వడం కొరకు హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల కమిటీ అన్నటువంటి ఒక కమిటీని నియమించడం అన్నటువంటిది జరిగిందండి మరి ఈ కమిటీ రైతులు కౌదు కౌలుదారుల యొక్క దయానీయమైనటువంటి స్థితిని అంటే ఆనాడు రైతులు కానీ కౌలుదారులు కానీ ఎలా ఉన్నారు వీరి దయనీయమైనటువంటి సో పరిస్థితిని నిశితంగా విస్తృతంగా అధ్యయనం చేశారు అంటే హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల కమిటీ ఏదైతే ఉందో ఈ హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల కమిటీ ఆనాడు రైతులు అదేవిధంగా కౌలు రైతులు ఎలాంటి దయానీయమైనటువంటి స్థితిలో ఉన్నారు వారి పరిస్థితులు ఏంటి అన్నటువంటి అంశాలను అధ్యయనం చేసి ఒక నివేదికను సమర్పించడం అన్నటువంటిది జరిగిందండి ఈ నివేదిక అంటే ఒక కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ రైతుల యొక్క ప్రాబ్లమ్స్ అన్నింటిని అనలైజ్ చేసుకొని వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ మీద ఒక అవగాహనకు వచ్చి ఒక నివేదికను తయారు చేసింది ఈ వినే నివేదికలో ఏం చెప్తున్నారు ఏముందయ్యా అంటే వెనకబడినటువంటి తెలంగాణ ప్రాంతాలలో పర్టికులర్లీ తెలంగాణ రాష్ట్రం అంతా వెనకబడలేదండి అక్కడ కొన్ని వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయి పర్టికులర్గా ఈ వెనకబడిన తెలంగాణ ప్రాంతాలలో ఫ్యూడలిజం అనేటువంటిది జాగీర్దారులు ఈనాందారుల రూపంలో కొనసాగి దోపిడికి దుర్భర రైతుల స్థితి దుర్భరంగా ఉండడానికి దోహదపడిందని గమనించాల్సిందిగా ఈ కమిటీ పేర్కొనమన్నటువంటి జరిగింది క్లియర్గా కమిటీ ఏం చెప్తుందయ్యా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతాలైతే వెనకబడి ఉన్నాయో ఆ ప్రాంతాల వెనకబాటుతనానికి కారణం ఫ్యూడలిజం ఏ రూపంలో ఉందంటే ఇక్కడ జాగ్ జాగిర్దారుల విషయంలో ఈనామదారుల రూపంలో ఇక్కడ ఫ్యూడలిజం అన్నటువంటిది కొనసాగి రైతుల యొక్క దోపిడికి వారి దుర్భర పరిస్థితులకు కారణమైంది ఇక వాటిని క్లియర్గా అబ్జర్వ్ చేసి హైదరాబాద్ జాగీర్దారుల ర జాగీర్దారుల రద్దు చట్టాన్ని ఈ కమిటీ ప్రతిపాదించిందండి అంటే ఈ కమిటీ ఏం చెప్తుంది అంటే ఆనాడు తెలంగాణ వెనకబడి ఉండడానికి ఫ్యూడలిజమే కారణమండి ఫ్యూడలిజం ఎలా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అంటే జాగీర్దారుల రూపంలో ఈనామదారుల రూపంలో ఉంది ఈ ఫ్యూడలిజం వల్ల సమగ్రంగా హైదరాబాద్ ప్రాంతంలో రైతులకు అన్యాయం జరిగినటువంటి మాట వాస్తవమే కాబట్టి మనం ఈ జాగీర్దారులను రద్దు అన్నటువంటి చట్టాన్ని తీసుకొస్తే జాగీర్దారులను రద్దు చేస్తే ఫ్యూడలిజాన్ని రద్దు చేసినట్లు అవుతుంది అని హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల కమిటీ తన నివేదికలో పేర్కొందండి సో ఎప్పుడైతే హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల కమిటీ తన నివేదికలో జాగీర్దారుల వల్ల ఇబ్బంది ఏర్పడింది వెనకబాటు తరడానికి కారణమయ్యారు ఈ జాగీర్లను రద్దు చేయండి జాగీర్దార్ వ్యవస్థను రద్దు చేయండి అన్నటువంటి ప్రతిపాదనిస్తే దీన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆగస్టు పదహైదున ప్రభుత్వం వారు ఈ చట్టాన్ని అమలు చేశారండి అంటే పంతొమ్మిది ఐదు అయితే హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల సంఘం అన్నటువంటి వారు ఇచ్చినటువంటి నివేదిక ఉందో ఆ నివేదికను అనుసరించి జాగీర్దార్ల రద్దు చట్టాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆగస్టు పదహైదున హైదరాబాద్లో అమలు చేయడం అన్నటువంటిది జరిగిందండి ఇక పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ నాటికి మొత్తం ఈ జాగీర్దారీ రద్దు వ్యవస్థ యొక్క ప్రక్రియ అంతా కూడా ప్రభుత్వం వారు పూర్తి చేయడం అన్నటువంటిది జరిగింది గుర్తుపెట్టుకోండి మనకు బెడ్స్ అడిగేటప్పుడు దీని గురించి కొంచెం ఎలా అడుగుతున్నారయ్యా అంటే ఏ కమిటీ నివేదికను అనుసరించి తెలంగాణ రాష్ట్రంలో జాగీర్దారుల రద్దు చట్టం చేయబడింది అంటారు హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే ఇక్కడ జాగిర్దారుల రద్దు చట్టం అంటే హైదరాబాద్ రాష్ట్రంలో జాగీర్దారుల చట్టం చేయబడింది అని మనం చదువుతున్నాం అదేవిధంగా ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందయ్యా అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆగస్టు పదహైదున చట్టం అమల్లోకి తెచ్చారన్నటువంటి విషయం ఇక పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ నాటికి మొత్తం దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా పూర్తి అయ్యిందని మనం చెప్పవచ్చునండి ఇక ఈ చట్టం ప్రకారం చూసినట్లయితే మొదట జాగీర్ భూములను తర్వాత సర్ఫేస్ కాస్ భూములను రైతువారి భూములుగా ప్రకటించడం అన్నటువంటిది జరిగిందండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనం చాలా కేర్ఫుల్గా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే హైదరాబాద్ రాష్ట్రంలో జాగీర్ భూములు ఉన్నాయి ఈనాం భూములు ఉన్నాయి సర్ఫే కాస్ భూములు ఉన్నాయి సో దివాణి భూములు కూడా ఉన్నాయండి వీటికి అంటే గత ఎపిసోడ్లో మనం ఏం చేసాం వీటి యొక్క క్లియర్ డెఫినేషన్స్ కూడా మనం డిస్కస్ చేసాం ఇక్కడ ఈ చట్టం ద్వారా ఏదైతే జాగిర్దారుల రద్దు చట్టం అయితే ఉందో ఆ జాగీర్దారుల రద్దు చట్టం ద్వారా ఏం చేస్తున్నారయ్యా అంటే జాగిర్ల కింద ఉండినటువంటి భూములను అదేవిధంగా సర్ఫే కాస్ కింద ఉండేటువంటి భూములను ఈ రెండు రకాలైనటువంటి భూములను దివానీ భూములుగా మార్చుతున్నారు లేదా దివానీ భూములుగా ప్రకటిస్తున్నారు అంటే అర్థం ఏంటంటే జాగీర్ భూములను సర్ఫే కాస్ భూములను రైతువారీ భూములుగా మార్చినారు అని అర్థమండి రైతువారీ భూములన్నా దివానీ భూములన్నా కూడా దాదాపుగా ఒక్కటే అర్థాన్ని మనం గ్రహించాల్సి ఉంది అంటే జాగిరదారులు రద్దు చేస్తున్నారు కాబట్టి జాగిరార్ కింద కిందేటువంటి భూమిని దివానీ భూమిగా ప్రకటిస్తున్నారు అదేవిధంగా సర్ఫే కాస్ కింద ఉండేటువంటి భూమిని కూడా దివానీ భూమి లేదా రైతువారి భూమిగా ప్రకటించడం జరుగుతుంది దివానీ భూమి లేదా రైతువారి భూమి అనేటువంటి భూముల్లో ఏంటంటే రైతుకు యజమాని హక్కు ఉంటుంది ప్రభుత్వానికి పన్ను చెల్లించినంత కాలం అతని అతని యజమానిగా కొనసాగుతారని పన్ను చెల్లించినప్పుడే అతన్ని సో యజమానిగా తీసేయడం అన్నటువంటిది జరుగుతుంది కాబట్టి జాది రద్దు జాగిర్దారీ చట్టం రద్దయినా కూడా ఈ భూములను రద్దు చేస్తూ రైతువారి భూములుగా అనగా దివాణి భూములుగా కన్వర్ట్ చేయడం ప్రకటించడం అన్నటువంటిది జరుగుతుంది ఆనాటి ప్రభుత్వం మొదటి స్టెప్ ఏం చేసిందయ్యా అంటే జాగిర్ భూములను సర్ఫేస్ కాస్ భూములను రెండింటినీ రద్దు చేసి ఇమ్మీడియట్గా రైతువారి భూములుగా దీన్నే మనం దివాణి భూములుగాని కూడా చెప్పవచ్చును రైతువారి భూములుగా ప్రకటించడం జరిగింది ఇకపోతే హైదరాబాద్ సంస్థానాన్ని మనం పరిశీలించినట్లు చూసినట్లయితే ఈ చట్టం వచ్చిన తర్వాత ఎన్ని జాగిర్లు రద్దు చేయబడ్డాయి అంటారు అంటే చట్టం అమల్లోకి రాగానే హైదరాబాద్ సంస్థానంలో ఆరు వేల ఐదు వందల ముప్పై ఐదు జాగిర్లు రద్దు చేయబడ్డాయండి ఎన్ని జాగిర్లు రద్దు చేయబడ్డాయి అంటే ఆరు వేల మూడు వందల ముప్పై ఐదు జాగిర్లను హైదరాబాద్ సంస్థానంలో రద్దు చేసినట్లుగా మనకు రికార్డులో తెలుస్తుంది మరి ఈ జాగిర్లను రద్దు చేసినప్పుడు ఆ జాగిర్దార్లకు కొంత నష్టపరిహారాన్ని కూడా చెల్లించడం జరుగుతుందండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాగిర్దారు ఉన్నాడు తాను భూములను కోల్పోతున్నాడు ఆయన యొక్క జాగిర్ని కోల్పోతున్నాడు అలా జాగిర్ని కోల్పోయేటప్పుడు కొంత నష్టపరిహారం కూడా ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది మరి ఎంత నష్టపరిహారాన్ని మన హైదరాబాద్ రాష్ట్రంలో చెల్లించారయ్యా అంటే పద్దెనిమిది కోట్ల రూపాయలను వాయిదాల పద్ధతిలో చెల్లించడం అన్నటువంటిది జరిగిందండి అంటే ఆ రోజు పద్దెనిమిది కోట్ల రూపాయలు అంటే చాలా పెద్ద మొత్తం మరి ఆరు వేల ఐదు వందల ముప్పై ఐదు జాగిర్లు రద్దు చేయబడ్డాయి కాబట్టి ఆ జాగిర్లకు నష్టపరిహారంగా పద్దెనిమిది కోట్ల రూపాయలను వాయిదా పద్ధతిలో చెల్లిస్తూ రావడం అంటూ జరిగిందండి సో ఇక తర్వాత చూసినట్లయితే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అక్టోబర్ నుంచి మార్చి మధ్య సో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అక్టోబర్ మార్చి పంతొమ్మిది వందల యాభై వరకు చూసినట్లయితే ఎన్ని జాగిర్లను తొలగించారు ఇమ్మీడియట్గా అంటే జాగిరదారి చట్టం అమల్లోకి వస్తేనే జాగీర్దారులను తొలగించినట్లుగా మనకు తెలుస్తుంది సో వరకు చూసినట్లయితే తొలగించిన జా జాగిరదారులు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా తాత్కాలికంగా అలవెన్స్ని ఇచ్చియ్యారని వారందరికీ కూడా గవర్నమెంట్ తాత్కాలికంగా కొంత అలవెన్సెస్ని ఇవ్వడం అన్నటువంటిది జరిగిందండి అంటే ఇప్పుడు నలభై తొమ్మిది నుంచి యాభై వరకు నలభై తొమ్మిది అక్టోబర్లో మొదలై పంతొమ్మిది వందల యాభై మార్చి వరకు ఎన్ని జాగీర్దారులను అయితే ప్రభుత్వం తొలగించిందో ఆ జాగీర్దారులందరికీ కూడా తాత్కాలికంగా అలవెన్స్ అన్నటువంటిది ప్రకటించడం జరిగింది అలవెన్స్ ఇచ్చారండి గత పది సంవత్సరాల కాలములో సగటు ఆదాయాన్ని పరిగణలోనికి తీసుకొని నష్టపరిహారాన్ని చెల్లించారు అంటే నష్టపరిహారం పద్దెనిమిది కోట్లని లేదా అలవెన్స్ ఇచ్చేటప్పుడు ఎంత అలవెన్స్ ఇవ్వాలన్నటువంటి దానికి కూడా ఒక లెక్క ఉంది ఒక సిస్టమ్ ఉంది ఒక సిస్టమాటిక్ పద్ధతిలో కూడా దాన్ని తీసుకురావడం అన్నటువంటిది జరిగింది సో అది ఎలా చేస్తున్నారయ్యా అంటే చట్టం నలభై తొమ్మిదిలో వచ్చిందంటే దానికి గత పది సంవత్సరాలు అంటే ముప్పై ఎనిమిది నుంచి నలభై ఏడు మధ్య కాలాన్ని తీసుకున్నారు చట్టం రావడానికి బిఫోర్ టెన్ ఇయర్స్ అంటే అంత గతంలో ఉండేటువంటి పది సంవత్సరాల కాలంలో అనగా ఇక్కడ తీసుకుండింది ఏంటయ్యా అంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుంచి నలభై ఏడు మధ్యకాలాన్ని ఈ మధ్యకాలంలో వచ్చేటువంటి సగటు ఆదాయాన్ని పరిగణలోనికి తీసుకొని అంటే ఈ పది సంవత్సరాలలో ఒక్కొక్క జాగీర్దార్కి సగటున ఆదాయం ఎంత వచ్చింది సో అది అంతా సగటు చేసి ఈ యావరేజ్గా వచ్చినటువంటి ఇన్కాన్ని బేస్ చేసుకొని పాస్ట్ టెన్ ఇయర్స్ యావరేజ్ ఇన్కాన్ని బేస్ చేసుకొని నష్టపరిహారాన్ని చెల్లించడం జరిగింది అంటే సో గవర్నమెంట్ ఇష్యూ ది కాంపెన్సేషన్ బేస్డ్ ఆన్ ది పాస్ట్ టెన్ ఇయర్స్ ఇన్కమ్ అంటే గడిచినటువంటి పది సంవత్సరాల ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని నష్టపరిహారాన్ని నిర్ణయించడము నష్టపరిహారాన్ని చెల్లించడం అన్నటువంటిది జరిగింది మరి ఈ చట్టం వల్ల చూసినట్లయితే ఏడు వేల ఎనిమిది వందల అరవై ఆరు గ్రామాలలో భూస్వామ్య వ్యవస్థ దోపిడికి గురైనటువంటి విషయం మనకు అర్థమవుతుంది ఇక అదేవిధంగా చూసినట్లయితే దోపిడికి చిరునామా అయినటువంటి గ్రామాలు ఎన్నైతే ఏడు వేల ఎనిమిది వందల అరవై ఆరు గ్రామాలు మరి ఎంతమంది భూస్వాములు ఎంతమంది జాగీరదారులు ఉన్నారయ్యా అంటే తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది జాగీర్దారులను తొలగించడం అన్నటువంటి జరిగింది అంటే ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ చట్టం వల్ల ఏడు వేల ఎనిమిది వందల అరవై ఆరు గ్రామాలలో భూస్వామ్య వ్యవస్థ దోపిడీ జరిగింది ఆ భూస్వామ్య వ్యవస్థను తీసేస్తూ ఆ భూస్వామ్య వ్యవస్థ దోపిడికి కారణమైన దోపిడికి అయినటువంటి తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది జాగీర్దారులను తొలగించడం జరిగింది అంటే సింపుల్గా మీరు అంటే ఏంటంటే ఈ చట్టం వల్ల ఏడు వేల ఎనిమిది వందల అరవై ఆరు గ్రామాలలో తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది జాగీర్దారులను తొలగించారని అర్థమండి భూ యజమాన్య హక్కులు రైతులకు కల్పించి రైతులందరినీ కూడా స్వేచ్ఛను ప్రసాదించడం అన్నటువంటిది ఈ చట్టం ద్వారా జరిగింది సో ఎప్పుడైతే ఈ తొమ్మిది వందల ఐదు మంది జాగిర్లను తొలగించారో ఆ తొమ్మిది వందల ఐదు మంది జాగిర్ల కింద ఉండేటువంటి ఏడు వేల ఎనిమిది వందల అరవై ఆరు గ్రామాలలో ఉండేటువంటి భూమిని రైతులకు ఇవ్వడం అంటే భూ యజమాన్యాన్ని రైతులకు హక్కుగా ఇవ్వడం రైతులకు ఇవ్వడం అన్నటువంటిది జరిగింది ఇది జాగిర్దారి చట్టానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆఫ్టర్ దట్ మనం ఇనాంధారి చట్టం అన్నటువంటిది కూడా మన రాష్ట్రంలో జరిగింది ఆ ఇనాందారి రద్దు చట్టాన్ని కూడా మనం గమనిద్దాం ఈ ఇనాందారి రద్దు చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో తీసుకురాబడింది అంటే ఆనాడు సో ఆనాడు ఉండేటువంటి హైదరాబాద్ రాష్ట్రంలో తీసుకురాబడింది ఇనాదారి రద్దు చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అయితే ఫిఫ్టీ ఫైవ్కి వచ్చి లోపం మనకు ఫిఫ్టీ త్రీలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి దీన్ని మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఇనాందారి రద్దు చట్టం అన్నటువంటిది వచ్చినట్లుగా మనం గమనించాల్సినటువంటిది ఇక పంతొమ్మిది వందల యాభై ఐదులో చూసినట్లయితే మత సంబంధమైన చారిటీ ట్రస్ట్ ఆధీనంలో ఉన్నటువంటి ఈనాములను యాక్చువల్గా ఈనాం దారి చట్టంలో కొన్ని భూములకు మినహాయింపు వచ్చిందండి ఆ మినహాయింపులు ఏవే ఉన్నాయి అంటే మత సంబంధమైనటువంటి చాటి చారిటీ ట్రస్టుల ఆధీనంలో ఉండేటువంటి ఈనాం భూములు ఈనాం భూములు ఎలా ఉండాలి మత సంబంధం అంటే దేవుడికి ఇచ్చినటువంటి అంటే దేవుడికి నైవేద్యంగానో పూజకు పునస్కారాలకు దేవుడి మాణ్యంగానో ఇచ్చినటువంటి భూములు చారిటీ ట్రస్ట్ ఆధ్వర్య ఆధీనంలో ఉండేటువంటి ఈనాం భూములు దేవాలయం కింద ఉండేటువంటి ఈనాం భూములు ధర్మాదాయం కింద ఉండేటువంటి భూములు ప్రత్యేకంగా కొన్ని దేవాలయ ధర్మాదాయ సేవలకు ప్రత్యేకంగా ఇచ్చినటువంటి ఈనాం భూములు వీటిని చట్టంలో నుంచి మినహాయిస్తున్నారండి వీటిని చట్టంలో మినహాయించి మిగతా ఈనాము భూములందరినీ భూములను అన్నింటినీ రద్దు చేస్తూ పంతొమ్మిది వందల యాభై ఐదులో చట్టం తీసుకురాబడింది ఈ చట్టాన్ని కూడా కాకితప్పులు అనే పిలుస్తారండి ఎందుకలా అంటున్నారు ఈ చట్టం అంటే చట్టాన్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చింది ఈ చట్టం మత సంబంధమైన అంటే భూములు అది ఏ మతమైనా కావచ్చు భారతదేశం లోపల అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఏ మతమైనా అనుసరించేటువంటి ఆ మత సంబంధిత చారిటబుల్ ట్రస్ట్కు సంబంధించినటువంటి భూములను రద్దు చేయలేదు అంటే అవి ఈనాం భూములైనా కూడా రద్దు చేయలేదు అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ భూములను కూడా రద్దు చేయలేదు దేవుడికి ప్రత్యేక సేవ కోసం అంటే దైవ కైంకర్యమైన కొరకు అంటారు అంటే దేవుడికి ప్రత్యేక సేవ చేయడం కొరకు నియమించినటువంటి ఈనాం భూములను కూడా రద్దు చేయలేదు వీటికి చట్టంలో మినహాయింపునిచ్చి తక్కినటువంటి ఈనాం భూములను రద్దు చేస్తూ చట్టం తీసుకురాబడింది ఆనాడు ఈ భూములను ఎందుకు రద్దు చేయలేదంటే మత సంబంధమైనటువంటి ధార్మిక సంబంధమైనటువంటి ధర్మాదాయక సంబంధమైనటువంటి వాటికి జోలికి ప్రభుత్వం వెళ్ళలేదు వాటికి గౌరవాన్ని ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చి దేవాలయాలు ఏ మతమైనా ఏ దేవుడైనా అందరూ ఒకటే కాబట్టి వారి భూములను ప్రభుత్వం మినహాయింపునిచ్చి తక్కినటువంటి ఈనాం భూములను మాత్రమే రద్దు చేసింది ఇక మనం చూసినట్లయితే ఈ ఈనాం వ్యవస్థ రద్దు అన్నటువంటిది చూసినట్లయితే ప్రభుత్వం రద్దుతో పరిమితి కాకుండా కొంత ముందుకొచ్చి ఈ చట్టం కౌలుదారులకు యజమాన్య హక్కులను కల్పిస్తూ రక్షణనిచ్చేందుకు కూడా ప్రయత్నం చేసిందండి అంటే ఈ చట్టం మనం చూస్తే కేవలం ఇనాములను రద్దు చేయడానికే పరిమితం కాలేదు మరి ఏం చేసింది ఇనాములను రద్దు చేస్తూ ఇనాదారి వ్యవస్థను రద్దు చేస్తూ చేస్తూ కౌలుదారులు ఎవరైతే ఉన్నారో ఆ కౌలుదారులకు యజమాన్యపు హక్కులను కల్పిస్తూ రక్షణను ఇచ్చేందుకు ఈ చట్టం ప్రయత్నం చేసింది అంటే ఈ చట్టంలో బేసికల్గా థీమ్ గురించి మాట్లాడితే రెండు ప్రధాన థీమ్స్ ఉన్నాయి రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఇనాందారి వ్యవస్థను రద్దు చేయడం సో ఈనాందారి వ్యవస్థను రద్దు చేసింది రద్దు చేయడానికే పరిమితం అవ్వలేదండి ఇంకొక ప్రధానమైనటువంటి అంశం కూడా ఉంది అదేంటయ్యా అంటే కౌలుదారులకు యజమాన్య హక్కును కల్పిస్తూ రక్షణనిచ్చేందుకు కూడా ఈ చట్టం ప్రయత్నం చేసింది ఇది మనం గుర్తించాల్సింది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఇకపోతే ఈనామదారుల వద్ద కానీ కౌలుదారుల వద్ద కానీ ఎంత భూమి ఉండాలని నిర్దేశిస్తూ కొంత పరిమితిని కూడా ఈ చట్టం విధించినట్లుగా విధిస్తుందండి అంటే ఈ ప ఈ చట్టంలో ఇంకొక పాయింట్ ఏం చెప్తుందంటే మరి ఈనాందారుల దగ్గర ఉండేటువంటి భూమి మొత్తం లాగేసుకుంటారా మొత్తం తీసేసుకుంటారా కౌలు రైతుల వద్ద ఎంత భూమి ఇవ్వాలంటే మొత్తం తీసేసుకొని కౌలుదారులు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈనాందారు ఉన్నాడు అనుకుందాం ఆయన దగ్గర ఒక వంద ఎకరాలో రెండు వందల ఎకరాలో భూమే ఉందనుకున్నాం మరి ఆయన దగ్గర నుంచి రెండు వందల ఎకరాల భూమి తీసుకొని కౌలుదారికి రెండు వందల ఎకరాలు భూమి ఇస్తారా అలా ఇవ్వరండి అందుకోసమే ఎంత ఇవ్వాలి ఎంత తీసుకోవాలి ఈనామదారు వద్ద కానీ కౌలుదారు వద్ద కానీ ఎంత భూమి ఉండాలన్నటువంటిది కూడా ఈ చట్టం క్లియర్గా నిర్దేశిస్తూ కొంత భూమి పరిమితిని విధించిందండి అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈనామదారు కావచ్చు కౌలుదారు కావచ్చు భూమి ఎక్కువగా ఉండకూడదు కొంత అంటే నిర్దేశించినటువంటి భూమి మాత్రమే ఉండాలి కానీ ఈ చట్టం కూడా భూమికి కొంత పరిమితిని విధిస్తూ కొంత భూమిని నిర్దేశ నిర్దేశిస్తూ ఎవరికే ఎవరి దగ్గర ఎంత భూమి ఉండాలన్నటువంటి అంశాన్ని కూడా క్లియర్గా ఈ చట్టం చెప్పడం అన్నటువంటిది జరిగింది ఇక తర్వాత చూసినట్లయితే అప్పటి వరకు అమలు చేసినటువంటి భూ సంస్కరణలన్నింటిలో ఈ ఇనాంధారీ చట్టం అన్నటువంటిది విప్లవాత్మకమైనటువంటిదిగా చెప్పవచ్చును ఎందుకు విప్లవాత్మకమైనటువంటిదిగా దీన్ని చెప్తున్నామయ్యా అంటే ఈనామదారులను రద్దు చేయడమే కాక కౌలు సంస్కరణలకు రక్షణను కల్పిస్తుంది అదేవిధంగా కౌలు రైతుల దగ్గర ఎంత భూమి ఉండాలి ఇంకా అదేవిధంగా ఈనాంధారుల దగ్గర ఎంత భూమి ఉండాలని భూమి యొక్క పరిమితిని కూడా కొంతవరకు నిర్దేశించడం అన్నటువంటిది జరిగింది కాబట్టి అంతకు మునుపు ఉండేటువంటి చట్టాల కన్నా ఇది విప్లవాత్మకమైన చట్టంగా మనం చెప్పడం భావించడం అన్నటువంటిది ఉంది ఇక దీన్ని చూసినట్లయితే ఈనాంధారి కుటుంబ కమతగా నిర్దేశించినటువంటి భూమి ఎంత ఉంది మరి ఇప్పుడు ఇంత భూమే ఉండాలి లిమిటెడ్ అనే పరిమితి అంటున్నాం సీలింగ్ ఉండాలి అంటున్నామయ్యా అంటే ముందుగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే కుటుంబ కమతగా ఒకంత భూమిని నిర్దేశిస్తుందండి ఆ కుటుంబ కమత కన్నా నాలుగున్నర రెట్లు ఎక్కువగా భూమి ఉండవచ్చును నిర్దేశించిన కుటుంబ కమత కన్నా నాలుగున్నర రెట్లు ఎక్కువగా భూమిని ఈనాందారులు ఉంచుకోవచ్చు అని ఈ చట్టంలో తెలియజేస్తుందండి అంటే చట్టం నిర్ధారించిన భూమి కంటే ఈనాందారి దగ్గర భూమి ఎక్కువగా ఉండొచ్చు ఎంత ఎక్కువగా ఉండవచ్చు అంటే ఎవరైనా కానీ ఈనాందారు కావచ్చు కావు కావచ్చు కానీ రూల్ ఏంటంటే గవర్నమెంట్ ఒక కుటుంబ కమతాను నిర్దేశిస్తుంది ఆ కుటుంబ కమత కన్నా నాలుగున్నర రెట్లు ఎక్కువగా భూమి ఉంచుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇక ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నటువంటి భూమిని అతనికి నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్తున్నారండి అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేటువంటి కౌలుదారు ఈనామదారు ఉన్నాడు అనుకుందాం సో ఎక్స్ అనేటువంటి ఈనామదారు ఉన్నాడు ఈనాందారులు ఈనామదారికి ఒక కుటుంబ కమతాను ప్రభుత్వం నిర్దేశిస్తుంటుంది ఈ కుటుంబ కమత కన్నా నాలుగున్నర రెట్లు ఎక్కువగా కమతాలు ఈ ఈనామదారు కలిగి ఉండవచ్చు ఇది క్లియర్గా చెప్తున్నారు ఇక రెండో అంశం ఏంటయ్యా అంటే అంతకన్నా ఎక్కువ ఉండేటువంటి భూమిని ప్రభుత్వం తీసేసుకుంటుంది లాగేసుకుంటుంది కాబట్టి ఆ లాగేసిన దానికి కూడా అతనికి నష్టపరిహారం చెల్లించాలన్నటువంటిది ఎంతో కొంత రేట్ అతనికి చెల్లిస్తుంది గవర్నమెంట్ ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలని కూడా ఈ చట్టంలో పేర్కొనడం అన్నటువంటిది జరుగుతుంది ఇక ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి శిస్తు అప్పటి వరకు ఇనాం చెల్లిస్తున్నటువంటి బాటకానికి మధ్య గల తేడా ఇరవై ఐదు రెట్లకు మించి ఉండకూడదుగా ఇరవై ఐదు రెట్ల పరిహారంగా ప్రభుత్వం నిర్ణయించింది అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి బాగా మంచి పాయింట్ ఏంటంటే ప్రభుత్వానికి చెల్లాల్ చెల్లించాల్సినటువంటి శిస్తు అంటే ప్రభుత్వానికి ఎంతో కొంత భూమికి శిస్తు చెల్లించాలి కదా అంటే ప్రభుత్వానికి పన్ను కట్టాలి కదా ఆ ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి పన్ను అప్పటి వరకు జమీందారుకు చెల్లిస్తుండటువంటి బాటకము అంటే అప్పటి వరకు జమీందారికి ఎంతో కొంత చెల్లి కదా అంటే ఈనాందార్ అంటే నథింగ్ బట్ జమీందారు ఆ జీ ఈ రెండింటికి మధ్య గల తేడా ఎంత ఉండాలంటే మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఇరవై ఐదు రెట్లు పరిహారంగా నిర్ణయించింది అంటే ఇరవై ఐదు రెట్లు ఎక్కువగా ఆయనకు పరిహారం ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది ఇక కౌలు విషయంలో చూసినట్లయితే కౌలుదారిని కూడా అతని కుటుంబ అవసరాలు దృష్టిలో ఉంచుకొని కుటుంబను కమతాను నిర్దే నిర్ణయించడం జరిగింది ఈనామదార్కి కుటుంబ కమతా నిర్ణయించారు అదేవిధంగా కౌలుదారు కూడా కౌలుదారి యొక్క కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సో కుటుంబ కమతాను నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది మరి ఈ కుటుంబ కమత కూడా నాలుగున్నర రెట్లు అంటే కుటుంబ కమతకు నాలుగున్నర రెట్లు భూమి కౌలుదారు సాగు చేసుకునేటువంటి విధంగా చట్టము పరిమితిని విధించడం అన్నటువంటిది జరిగింది ఇక కౌలుకుదారి రక్షణలు ఏమున్నాయి ఇంకా ఈ ఈనాంధారి చట్టం ఏముంది అన్నటువంటి దాన్ని కూడా మనం చూద్దాం ఇక ఈ ఎపిసోడ్లో మనం ఏం నేర్చుకున్నామయ్యా అంటే పూర్తిగా చూసినట్లయితే హైదరాబాద్ రాష్ట్రంలోని భూ సంస్కరణల గురించి మనం డిస్కస్ చేశాం అందులో ఒకటి మధ్యవర్తుల తొలగింపు చర్యలు మధ్యవర్తుల తొలగింపు చర్యల్లో ప్రధానమైంది జాగీర్దారి రద్దు చట్టం ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వచ్చిందని చూసాం రెండు ఈనాంధారి రద్దు చట్టం ఇది పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చిందని చూసాం ఇక రెండు చూసినట్లయితే కౌలు సంస్కరణల చట్టాలను గురించి కూడా చూసాం అందులో ప్రధానంగా హైదరాబాద్ రాష్ట్ర కౌలు సంస్కరణల చట్టం అంటే హైదరాబాద్ కౌలు వ్యవసాయ భూముల చట్టం అన్నటువంటిది పంతొమ్మిది వందల యాభైలో వచ్చింది దాన్ని చూసాం ఆ తర్వాత పంతొమ్మిది యాభై ఐదులో కమతాల గరిష్ట పరిమితి చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అన్నటువంటిది వచ్చింది బట్ అది అమలు కాలేదు ఇక ఉమ్మడి రాష్ట్ర విషయానికి వస్తే భూ సంస్కరణల చట్టాలు ఎలా ఉన్నాయన్నటువంటి దాన్ని చూసాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనామదారి రద్దు చట్టం ఇది పదం ప నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో పంతొమ్మిది వందల అరవై నాలుగులో హైకోర్టు కొట్టివేసినట్లుగా చూసాం ఆ తర్వాత భూ గరిష్ట పరిమితి చట్టం నైన్టీన్ సిక్స్టీ వన్ గురించి చూసాం ఇక ప్రధానంగా మధ్యవర్తుల తొలగింపు చట్టాలను చూసాం ఈ మధ్యవర్తుల తొలగింపు చట్టంలో జాగీర్దారి రద్దు వ్యవస్థ నైన్టీన్ ఫార్టీ నైన్ని చూసాం అదేవిధంగా చూసినట్లయితే ఈ జాగిర్దారి రద్దు వ్యవస్థ నైన్టీన్ ఫార్టీ నైన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ చట్టం అమల్లోకి వచ్చినట్లుగా చూసాం పంతొమ్మిది వందల నలభై సెప్టెంబర్ నుంచి మొత్తం ఈ ప్రక్రియ పూర్తయినట్లుగా మనం చూడమన్నటువంటి జరిగింది ఇక జాగీర్దారులను రద్దు చేస్తే మొత్తం హైదరాబాద్ సంస్థానంలో చూసినట్లయితే ఆరు వేల ఐదు వందల ముప్పై ఐదు జాగీర్లు రద్దు చేశాయి ఈ జాగీర్లు రద్దు చేసినందుకు జాగిరదారులకు నష్టపరిహారంగా పద్దెనిమిది కోట్ల రూపాయలను ప్రభుత్వం వాయిదాల్లో చెల్లించడం అన్నటువంటిది కూడా మనం నేర్చుకున్నాం ఇక పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అక్టోబర్ నుంచి పంతొమ్మిది వందల యాభై మార్చి వరకు తొలగించినటువంటి జాగిరదారులకు తాత్కాలికంగా అలవెన్సులు ఇచ్చినట్లుగా కూడా మనం చదువుకున్నాం అదేవిధంగా నష్టపరిహారాన్ని ఎలా లెక్కించారు అంటే ఆ రోజుకి గడిచినటువంటి పది సంవత్సరాల్లో అనగా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుంచి నలభై ఏడు మధ్య కాలం సగటు ఆదాయాన్ని పరిగణలోనికి తీసుకొని నష్టపరిహారాన్ని నిర్ణయించినట్లుగా మనం చూసాం ఇక ఈనాందారి చ చట్టం అన్నాం దీన్ని నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో చూసాం ఆ ఈనాందారి చట్టం గురించి మనం చూస్తున్నాం అందులో కుటుంబ కమత నిర్దేశించినటువంటి కుమ కుటుంబ కమత చూసాం కౌలుదారులకు నిర్దేశించినటువంటి కుటుంబ కమత కన్నా నాలుగున్నర రెట్లు ఎక్కువగా ఉందని చూస్తున్నాం ఇక నెక్స్ట్ కౌలుదారులకు సంబంధించి ఈ చట్టంలో ఇంకా ఏమైతే సేఫ్ గార్డ్స్ ఉన్నాయో అవి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ మీ ఫనీశ్వర్ సార్ ఫ్రమ్ టీ శాట్